నా ప్రశ్న ఏంటంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రపంచాన్ని మొత్తాన్ని కుదిపేస్తుంది కరోనా వైరస్. అయితే ఈ కరోనా వైరస్ కోసం చాలామంది చాలా వివరణ ఇచ్చారు. అది ఇటు సేవకులు కానివ్వండి, ఇటు చాలామంది చాలా రకాలుగా ఇచ్చారు, కానీ ఒక సరైన సమాధానాన్ని ఎవరు ఇవ్వలేకపోయారనేసి నా అభిప్రాయం. ఏంటంటే ఈ యొక్క వైరస్ మనుషులు తప్పుదం వలన వచ్చిందా లేక దేవుడు యొక్క ఉగ్రత వలన వచ్చిందా అన్నది నా ప్రశ్న. తమ్ముడు మురళి, చక్కని ప్రశ్న అడిగా నాన్న. ఇది చాలా వరకు సమాజానికి అవసరం, క్రైస్తవ సమాజానికి కూడా చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. అయితే చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకోవచ్చు. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తి మంత్రుడు అయిన మా పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి. నాయన, నీ బిడ్డ అడిగినటువంటి ప్రశ్నకు నాయన సమాధానం చెప్పటానికి నా మనోనేత్రాలను వెలిగించండి ప్రభా. నీ బిడ్డ యొక్క హృదయంలో నాయన వాక్యాన్ని విత్తుతుండగా నీ కోపను అనుగ్రహించమని బ్రతిమలాడుకుంటూ నాయన సాత్వికముతోను భయముతోను సమాధానం చెప్పడానికి నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు అందిస్తారని, ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాసన్నిధి చేర్చుకుంటారని తొల్లరాని యేసుక్రీస్తు వరపు నాన్న ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి. ఆమె. తమ్ముడు, ఓకే తమ్ముడు, చక్కని ప్రశ్న వేసావు. ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్తున్నాను, జాగ్రత్తగా విను. ఇక్కడ కరోనా వైరస్ అనేది దేవుని ఉగ్రత వల్ల వచ్చిందా లేకపోతే మానవ తప్పిదం వల్ల వచ్చిందా అన్నది చాలా ముఖ్యమైనటువంటి సందర్భం. అయితే ఇది దేవుని ఉగ్రతే అని వాదించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇది దేవుని ఉగ్రత కాదు, ఇది దేవుని ఉగ్రత కాదు, మానవ తప్పిదం అని వాదించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. దేవుని ఉగ్రత అనేది పాత నిబంధన గ్రంథంలో ఏ భక్తుల మీద ఏ విషయాల మీద ఆయన తీర్పు తీర్చాడో, ఏ విషయాల మీద వాళ్ళని దండించాడో అన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. దాన్ని కొత్త నిబంధన గ్రంథానికి వచ్చేసరికి కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు. చూడు ఒకసారి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశింపకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె వారి మీరు విగ్రహారాధకులై ఉండకూడి. మరియు వారి వలె మనం వ్యభిచరింపక ఎందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక దినమునే 23,000 మంది కూలిరి మనము ప్రభువును శోధింపక ఎందుము. వారిలో కొందరు శోధించి సర్పం వల్ల నశించరి, మీరు సనగకుడి. వారిలో కొందరు సనిగి సంహారునికి చేత నశించితిరి. 11వ వచనం చూడు. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడెను అని రాయ అనే సందర్భాన్ని మనం చూసాం. యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడి ఉండెను అని ఉంది. ఎందుకు రాశాడు? ఆనాటి కాలంలో జరిగినటువంటి జలప్రలయం కావచ్చు, ఆనాటి కాలంలో జరిగినటువంటి సుధోమ గుమర పట్న అగ్నిగంధకాలు కురిపించడం విషయంలో కావచ్చు, ఆనాటి సందర్భాల్లో దేవుడు తన ప్రజలు మాట వినప్పుడు పరాయి రాజులకు అప్పగించి ఆ రాజుల చేత వాళ్ళకు బుద్ధి చూపించటం అనేది ఎందుకు జరిగింది అంటే, ఇదిగో మీరు ఏదైతే కోరుకుంటున్నారో, మీరు దేన్నైతే కోరుకుంటున్నారో దాని వలన మీరు చేదు అనుభవించాలి. నీకు అర్థమవుతుందా? చేదు అనుభవించాలి మీరు. ఈ చేదు అనుభవించిన తర్వాత, ఇది చేదుగా ఉన్నది అన్న తర్వాత, నువ్వు కోరుకున్నదే నువ్వు చేదు అనిపించిన తర్వాత నీకు ఎవరు గుర్తుకు రావాలి? దేవుడు గుర్తుకు రావాలి, అవునా కదా? ఇప్పుడు దేవుడు గుర్తుకు రావాలి అంటే ఎవరినైతే నువ్వు కోరుకున్నా వాళ్ళకి అప్పగించేశాడు దేవుడు న్యాయబద్ధంగా. ఆ తర్వాత వాళ్ళు చేసేటువంటి క్రియలను బట్టి దేవుడు వాళ్ళ మీద ఉగ్రత కురిపించడం అనేది జరిగింది. అది ఎందుకు మనకి రాయించుంచాడు అంటే, ఆనాడు అలా జరిగింది, అలా జరిగినటువంటి ఆ కార్యక్రమాన్ని మీరు చేయొద్దు, మీరు చేస్తే మీరు ఇలాగే నశించిపోతారు అని ఒక వార్నింగ్ ఇచ్చాడు. అయితే కొత్త నిబంధన గ్రంథానికి వచ్చేసరికి దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాట
పాత నిబంధన గ్రంథంలోనే రాయించారు ఒక మాట. ఏహెస్కేలు గ్రంథంలో చూద్దాం ఆ మాట. ఏహెస్కేలు గ్రంథం 33:11 ఒకసారి చూద్దాం. 33:11 ఏహెస్కేలు గ్రంథం 33:11 చూడు ఒకసారి. 33:11 కాగా వారితో ఇట్లనము, నా జీవము తోడు. ఎవరి జీవం తోడు అంటున్నాడు చూసా? ఆయన జీవము తోడు అని ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఆయన దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషం లేదు. మీకు అర్థమైందా? దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును అని 14వచనంలో కూడా ఒక వచనం చెప్తున్నాడు చూడు. మరియు నిజముగా మరణం నొందుదు నని దుర్మార్గునికి నేను సెలవీయగా, అతడు తన పాపము విడిచి నీతి న్యాయములను అనుసరించి కుదువ సొమ్మును మరలా అప్పగించుచు తాను దొంగిలిన దానిని మరలా ఇచ్చివేసి పాపము జరిగింపకయుండి జీవాధారముకు కట్టడలను అనుసరించిన ఎడల అతడు మరణము నొందక అవశ్యముగా బ్రతుకును అని రాయబడి ఉంది. ఇక జాగ్రత్తగా గమనిస్తే తమ్ముడు, ఒక బండి బోరుకొచ్చింది. బోరుకొచ్చిన బండిని అమ్మేసి కొత్త బండి కొనుక్కోవడం పెద్ద విశేషమేం కాదు. కానీ బోరుకొచ్చిన బండినే బాగు చేసుకుని నడుపుకోవాలనుకునేటువంటి కొంతమంది ఉంటారు కదా. మనిషి అనేవాడు పూర్తిగా నాశనం అయిపోయాడు. నాశనం అయిపోయిన వాడిని చంపేయడం చాలా సులువు, అవునా? నాశనం అయిపోయినటువంటి వ్యక్తిని అతన్ని సన్మార్గంగా నడిపించడం అనేది చాలా కష్టం కదా. ఆయన చంపేయాలంటే విత్ ఇన్ సెకండ్స్లో చంపేయచ్చు. కానీ ఆని బ్రతికించి వాణ్ణి బాగు చేసి వాణ్ణి శుద్ధిని చేసి వాణ్ణి పరలోకం నడిపించాలనేది దేవుని యొక్క సంకల్పం. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడంటే దీర్ఘశాంతాన్ని వహిస్తున్నాడు. నీకు అర్థమైందా? దీర్ఘశాంతాన్ని వహిస్తున్నాడు. పాద నిబంధన గ్రంథంలో కొత్త ఉగ్రతను చూపించాడు. ఆ ఉగ్రత కూడా రీజన్స్ చెప్పాడు. ఇదిగోరా బాబు, మిమ్మల్ని ఎందుకు నేను చంపబోతున్నాను, దీనికి ప్రధానమైన కారణం ఇది, ఇదిగో ఈ ఉగ్రత రాబోతుంది, ఈ ఉగ్రత రాబోతుంది కనుక మీరు పాపాలు దిద్దుకోండి, మీ అక్రమాలు దిద్దుకోండి, మీ దుష్క్రియలను దిద్దుకోండి, నీతి వెంపు మళ్ళండి అని దేవుడు ఏ ప్రమాదం తీసుకొచ్చినా సరే ముందు హెచ్చరిక అనేది చేశాడు. దేవుడు హెచ్చరిక చేయకుండా దేవుడు యాక్షన్ ఎంబట్నే తీసుకోలేదు కదా. అలాగా ఆ దినాల్లో ఉగ్రతను చూపించాడు. చూపించిన తర్వాత కొత్త నిబంధన గ్రంథానికి వచ్చేసరికి ఆనాడు జరిగిన వాటిని ఈనాడు బుద్ధి కలుగుటకే రాయించాడు అని రాయబడి ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే యేసుక్రీస్తు అనే మధ్యవ్యక్తి ఆయన వచ్చేసాడు. యేసుక్రీస్తు అనే రెండు మధ్యవ్యక్తి వచ్చేసాడు. నీతిమంతులు చాలామంది సువార్తను ప్రకటించినటువంటి వ్యక్తులు వాళ్ళు చనిపోయిన తర్వాత బలిపీఠం కిందకి వెళ్ళిపోయారట. వాళ్ళు వెళ్ళిపోయాలంటున్నారంట. ప్రకటన గ్రంథం 9:6 ఉంటుంది చూడదు. ప్రకటన గ్రంథం 9:6 ఏమని ఉంటుంది చూడదు. ప్రకటన గ్రంథం క్షమించు 6:9 ఉంటుంది. 6:9 ఆయన 5వ ముద్రని విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తం తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన ఆత్మలు బలిపీఠం కింద చుచ్చుతిని వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చెయ్యక ఉందని బిగ్గారుగా కేకలు వేశారు. అంటే భూమి మీద నీతిమంతులుగా ఉండి సువార్తను ప్రకటించి వాళ్ళ చేత దెబ్బలు తిని వాళ్ళ చేత తిట్లు తిని ఇదిగో ప్రమాదం రాబోతుంది, ప్రమాదం వస్తుంది, మీ క్రియలు దిద్దుకోండి అని సువార్త ప్రకటించిన వారిని చాలా చిత్రహింసలు పెట్టినట్టుగా మనం చూడవచ్చు. ఇలా చిత్రహింసలు పెట్టినటువంటి చిత్రహింసలు అనుభవించినటువంటి వ్యక్తులు చనిపోయిన తర్వాత వాళ్ళ పాతాళంలో నెమ్మది పొంది స్థలానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మాట్లాడుతున్నారు, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడే ఎందాక తీర్పు తెరచకయో మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకు ఉందని బిగ్గారుగా కేకవేశారు. తెల్లని వస్త్రములు వారిలో ప్రతివానికి ఇయ్యబడినం మరియు వారి వలనే చంపబడబోవు సహదాసులు యొక్కయు సహోదరుల యొక్క లెక్క సంపూర్తి యొక్క వరకు కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడేను. ఇది ఎవరు చూపిస్తున్నారు? దేవుడు చెప్పిస్తున్నాడు. ఏమని? నాయన మీతో పాటు సహదాసులు యొక్క లెక్క సంపూర్తి యొక్క వరకు తీసేయాలంటే విత్ ఇన్ సెకండ్స్లో తీసేస్తాను, కానీ
మీలాంటి సేవకులు కొంతమంది ఉన్నారు భూమి మీద, ఇంకా సువార్తను ప్రకటిస్తున్నారు. వాళ్ళు కూడా పరలోకం రావాలి. వారు పరలోకం రావాలి. వీళ్ళు పరలోకం రావాలంటే వీళ్ళ దుష్టక్రియలను వాళ్ళు సరిదిద్దుకుని నీతిమంతులుగా మారి వాళ్ళు సువార్తను ప్రకటించి హింసించినటువంటి వ్యక్తులే హింసలకు గురయ్యి దేవుని కొరకు చాలా కష్టాలు అనుభవించేటువంటి నీతిమంతులు ఉన్నారు. వాళ్ళ కొరకు సృష్టిని ఇంకా కొనసాగిస్తూ ఉంటాను నేను. అర్థమైందా? వాళ్ళ కొరకు నేను ఇంకా సృష్టిని కొనసాగిస్తాను. ఎందుకంటే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. వీళ్ళైతే తీసేయమంటున్నారు. కానీ యేసుప్రభు ఏమంటున్నాడు? యేసుప్రభు ఏమంటున్నాడండి, ఇంకా నాకు 3 సంవత్సరాలు టైం అయ్యి నేను ఇంకా ఎరివేస్తాను, ఇంకా నేను నీరు పెడతాను, ఫలించినా సరే ఫలించకపోతే నువ్వేం చేస్తావు చేసుకో అన్నాడు యేసుక్రీస్తు. అంటే రిక్వెస్ట్ చేస్తున్నారు ఎందుకు అంటే, మనం చనిపోతే ఇమ్మీడియట్లీగా పాతాళమైన అగ్నిగుండానికి వెళ్ళిపోతాం. ఇంకా మనం సరిదిద్దుకోవడానికి కూడా అవకాశం లేదు. చనిపోయిన తర్వాత నేను సరిదిద్దుకుంటాను, నీ మాటలు వింటాను, ప్రభువా దయచేసి నాకు అవకాశం ఇవ్వంటే అవకాశం లేదు. గనుక కనుమూయక ముందే మనం సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకోవాలంటే అవకాశం ఇవ్వాలి కదా. ఈ అవకాశం ఇవ్వాలంటే ఆయన ఉగ్రతను కురిపించి మానవ జాతిని మొత్తం తుడిచిపెడేస్తే అవకాశం అనేది ఉండదు కదా. ఉగ్రతను కురిపించి మానవ జాతిని తుడిచిపెట్టేయాలి అనేటువంటి ఆలోచన అయితే లేదు కదా. ఇక్కడ విషయాన్ని బాగా అర్థం చేసుకుంటే అది బుద్ధి కలుగుటకు రాయించాడే తప్ప దేవుడు ఇప్పుడు ఉగ్రతను కురిపించేసి ఈ కరోనా వైరస్ని దేవుడే పంపించాడు, ఈ కరోనా వైరస్ దేవుడే సృష్టించేశాడు, మీరు మాట వినకపోతే చంపేస్తాడు అని ముఖం వికారంగా పెట్టేసుకుని ప్రసంగాలు చేసి బల్లలు గుద్దేసి విపరీతంగా మనం మాట్లాడే, మనకు సపోజ్ ఉదాహరణకి దేవుణ్ణి క్రిమినల్ చేస్తున్నాం ఈరోజు, దేవుణ్ణి నేరస్తుని చేస్తున్నాం మనం ఈరోజు. దేవుడికి చంపే అధికారం ఉంది, కానీ రీజన్ చెప్పి మరీ చంపుతాడు. ఆయన రీజన్ చెప్తున్నాడు. అర్థమవుతుంది కదా. దేవుడు ప్రాణాన్ని తీసుకెళ్ళిపోతే ఏ ప్రభు ప్రాణాన్ని ఎందుకు తీసుకెళ్ళిపోతున్నావు అని అడగడానికి కూడా ఎవరు హక్కుదారులు కాదు. ఇక్కడ ఇంకో కోణాన్ని కూడా ఆలోచించాలి. దేవుడే ఈ కరోనా వైరస్ని పంపించాడు అని చాలామంది చెప్తున్నారు తప్ప దుష్టుడి పేరు ఎందుకు రావట్లేదు తమ్ముడు ఈరోజు? నేను అడుగుతుంది, దుష్టుడి పేరు ఎందుకు రావట్లేదు? దుష్టుడి పేరు రావట్లేదు చూసా? అందమైన ప్రకృతిని చేసి దేవుడు ఇచ్చాడు, ఆహ్లాదకరమైన వాతావరణం చేశాడు, గాలిని స్వచ్ఛమైంది చేశాడు, నీటిని స్వస్థమైంది చేశాడు, ప్రతీది స్వచ్ఛమైంది చేశాడు. ఆది గంటలో చెప్తాడు ప్రతీది స్వచ్ఛమైనదే చేశాడు. చేసిన తర్వాత ప్రకృతిలోకి దుష్టుడు ప్రవేశించాడు. దుష్టుడు ప్రవేశించిన తర్వాత దుష్టుడు ఎలా ప్రవేశించాడో అది కూడా మొత్తం వివరంగా చెప్తున్నది, అంత చాలా టైం పడుతుంది. దుష్టుడు ప్రవేశించాడు, దుష్టుడు ఎవరిని వశపరుచుకున్నాడు? అప్పటి వరకు ఆదాము దేవుని మాట విన్నాడు. ఆదాము దేవుని మాట విన్న తర్వాత ఆజ్ఞ అతిక్రమించి భార్య మాట విని, భార్య మాట ద్వారా సాతాను మాట వినడానికి ఎక్కువ ఆస్కారం చూపించాడు. అవునా కదా. ఇక్కడ మనుషులందరూ సాతాను మాట వింటున్నారు. అవునా? సాతాను కూడా స్వయంగా ఏం చేయలేడు వాడు, కానీ మనుషులను ఉపయోగించుకుని దేవుడు చేసిన ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నాడు. దేవుడు చేసినటువంటి మనిషిని చెరిపాడు ముందు, మనిషి హృదయాన్ని చెరిపాడు. హృదయం చెడిపోవడం వలన, హృదయం చెడిపోయడం వలన ఈ మనిషి ప్రకృతిని చెరుపుతున్నాడు. నీకు అర్థమవుతుందా? మన అవకాశం ఇస్తున్నాం. అర్థమవుతుందా? అంటే దుష్టుడి పేరు మాత్రం రావట్లేదు చూసారా? ఈ వైరస్ కారణం దుష్టుడే అని ఎవరన్నా అంటున్నారా? ఈ వైరస్ కారణం దేవుడే అంటున్నారు. ఓ మాట చూపిస్తాను చూడు, యోహాను సువార్త 8వ అధ్యాయంలో చూడు. యోహాను సువార్త 8వ అధ్యాయము తీసావా? 8వ అధ్యాయం 44వ వచనంలో చూడు, యేసుప్రభు వారు మాట్లాడుతున్నారు. మీరు నా బోధ విననోరకుండుట వలనే కదా మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని ఎందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు అనందరు.
జాగ్రత్తగా అయిన ఇక్కడ దుష్టుని యొక్క మాట రావటం లేదు ఇక్కడ ఈ కరోనా వైరస్కు దుష్టుడే కారణం అని ఎవరైనా అన్నారా అనరు ఎందుకు మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చ గోరుచున్నారు అన్నాడు స్వచ్ఛమైన గాలిస్తే ఆ స్వచ్ఛమైన గాలిని మనిషిలోకి వీడు ప్రవేశించి దాన్ని విషముగా కలుషితం చేసేశాడు అవునా మనుషులు స్వార్థాన్ని పుట్టించాడు మనుషులు ప్రేమను చంపేశాడు ఒకరినొకరు కొట్టుకుని చచ్చిపోయేటట్లుగా చేశాడు కదా ఇవన్నీ కంటికి కనిపించకుండా మనిషిలోకి ప్రవేశించి దేవుని మాటను ధిక్కరించినటువంటి మనుషులు చేస్తున్నటువంటి వికృత చర్యలు ఇప్పుడు మాట చూపిస్తాను నీకు ఒక అద్భుతమైనటువంటి మాట చూపిస్తాను చూడు ఒకటి సందర్భాన్ని ఉబద్య గ్రంథం చూడు ఒకసారి ఉబద్య గ్రంథం 1:15 ఒకసారి ఉబద్య గ్రంథం 1:15 చూడు ఉబద్య గ్రంథం 1:15 చదువు ఒకసారి యెహోవా దినము అన్యజనుల అందరి మీదకి వచ్చును అప్పుడు నీవు చేసినట్టే నీకు చేయబడును నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చును నువ్వు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చును నువ్వు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చును ఇంకో మాట చూపిస్తాను యిర్మీయా గ్రంథం యిర్మీయా గ్రంథం చూసా యిర్మీయా గ్రంథం 5వ అధ్యాయము యిర్మీయా గ్రంథము 5వ అధ్యాయము ముందు 4వ అధ్యాయము 18వ వచనం చూడొకసారి 4వ అధ్యాయం 18వ వచనం నీ ప్రవర్తనయు నీ క్రియలను వీటిని నీ మీదకి రప్పించెను ఏంటిది ఏది రప్పించింది నీ ప్రవర్తన నీ క్రియలు వీటిని నీ మీదకి రప్పించెను నీ చెడుతనమే దీనికి కారణము ఏంటి కారణం అంటున్నాడు ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి ప్రకృతి వికృతిగా మారింది గాలి చెడిపోయింది నీరు చెడిపోయింది సమస్తము చెడిపోయింది గల కారణం ఏంటయ్యా అని అడిగితే నీ ప్రవర్తనే దీనికి కారణం ఎలా దీనికి కారణం అంటే మనిషి సుఖానికి అలవాటు పడ్డాడు ఒక పూట కూటికి జాస్తత్వపు హక్కు నమ్మేసుకున్నట్లు యాసాబు ఈరోజు సుఖం ఉంటే చాలు మాకు అవునా పూర్వీకుల దగ్గరికి వెళ్ళి ఒకసారి పూర్వీకుల దగ్గరికి వెళ్తే కరెంట్ లేదు విద్యుత్ శక్తి లేదు అవునా ఇప్పుడు విద్యుత్ శక్తి అలవాటు అయిపోయిన తర్వాత ఒక్క గంట కానీ కరెంట్ లేకపోతే ఉండగలుగుతున్నామా చెప్పు కృత్రిమంగా తయారు చేసుకుంటాం గాలిని మనం అవునా ఇప్పుడు కరెంట్ కావాలి ప్రతిసారి కూడా కరెంట్ కావాలి బొగ్గును విపరీతంగా మండిస్తున్నారు బొగ్గును విపరీతంగా మండించడం వలన ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోతుంది బొగ్గు పులుసు ఎక్కువైపోతుంది ఆకాశం మీదకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోవడం వలన ఓజోన్ పొరకు సిల్లు పడిపోయింది అంటే నువ్వు సుఖపడాలి అనేటువంటి ఆలోచనతో కరెంట్ తయారు చేసుకోవడం వలన నీకు ఎలాంటి వినాశనం అనేది పొంచి ఉందో దేవుడు బైబుల్ గ్రంథంలో తెలియపరిచాడు కదా ఇప్పుడు మోటార్ బైకులు నడుపుకుంటున్నాం మోటార్ బైకుల ద్వారా వెనక నుంచి వచ్చేటువంటి కార్బన్ మొనాక్సైడ్ అనేటువంటి ఒక విషవాయువు వస్తుంది అర్థమవుతుందా అంటే స్పీడ్గా మనం వెళ్ళిపోవాలి ఫాస్ట్గా వెళ్ళిపోవాలి ఒకప్పుడైతే ప్రయాణాలు ఎలాగుండి అంటే కాలు నడకన ఎంత దూరాన్నైనా సరే నడుచుకుంటూ వెళ్ళిపోయేవారు మరి ఆ కాలం ఈరోజు మళ్ళీ వచ్చింది అనిపిస్తుంది నాకు లాక్డౌన్ టైంలో చాలామంది పాపం వేరే ప్రాంతానికి వెళ్ళిన తర్వాత బస్సులు ట్రైన్స్ విమానాలు ఇవన్నీ క్యాన్సిల్ చేసేయడం వలన కాలినడక నడుచుకుని వచ్చేస్తున్నారు కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది తమ్ముడు కాలుష్యం పెరగడానికి మూల కారణం మనిషే ఇది అక్షర సత్యం ఇది యథార్థం ఎందుకంటే సృష్టినంత దేవుడు మొట్టమొదట మానవ జాతికి ఇచ్చినట్లుగా మనం చూడొచ్చు కదా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి ఆకాశ పక్షులను భూమి మీద ఎలుతున్నటువంటి ప్రతి జీవుని మీరు ఎలా అంటే భూమిని కూడా లోపరుచుకోమని చెప్పాడు ఇక్కడ భూమిని కూడా లోపరుచుకోమన్నప్పుడు సమస్త భూమిని కూడా మనోడు ఇచ్చాడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే దుష్టుడు మనుషులను ప్రేరేపించి దేవుడు చేసినటువంటి అందమైన సృష్టిని తను పాడు చేయలేడు కానీ
తను మనుషుల చేత పాడు చేయుతున్నాడు. మనిషి యొక్క మనసును కల్మషం చేశాడు ముందుకుంట. ఈ మనిషి యొక్క మనసు కల్మషం చేయడం వలన ప్రకృతిని సర్వనాశనం చేసుకుంటున్నాడు మనిషి. తన నుంచి ఉన్న కొమ్మను తనే నరికేసుకుంటున్నట్లుగానే బైబిల్ ఒక అద్భుతమైనటువంటి మాట హెచ్చరికగా చెప్పాడు దేవుడు. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనంలో మాట ఉండదు, చెట్లు నరుకువాడు వాటి వలన అపాయము తెచ్చుకును అని ఉంది కదా. చెట్లు చాలా ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు చాలామంది పెద్దలు స్లోగన్స్ చెప్తున్నారు, చూసావో లేదో. కొన్ని స్లోగన్స్ వస్తున్నాయి, చెట్లు ప్రగతికి మెట్లు, ప్రకృతి పర్యావరణాన్ని కాపాడుకుందాము. ఈ స్లోగన్స్ ముందు ఇందు చెప్పలేదు వీళ్ళు. నరికేసుకోకూడదురా బాబు అనేటువంటి కనీసపు ఇంగిత జ్ఞానమైన వాడికి ఉంటుంది కదా. ఇప్పుడు చెట్లు వలన ఎంత ప్రయోజనకరమైనటువంటిదో, నిజంగా మనకి ఎంత ప్రయోజనాన్ని చేకూరుస్తుందో ఆలోచిస్తే నిజంగానే దానికి దేవుడు చేసినటువంటి ఈ యొక్క ప్రకృతిని బట్టి దేవునికి సాష్టాంగ పడక తప్పదు కదా. మనకి సూర్యుడి నుంచి అతి భయంకరమైనటువంటి నీల కిరణాలు పడుతూ ఉంటాయి. దానికి మధ్యలో ఓజుమన్ పొర ఉంటుంది. ఓజుమన్ తర్పాల తర్వాత ఎండలో గాలి విపరీతంగా కార్బన్ డైఆక్సైడ్గా మారిపోతుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్గా మారిపోయినప్పుడు ఈ చెట్టు మీదకి వచ్చిన తర్వాత ఈ గాలిని సైతం చెట్టు ఫిల్టర్ చేస్తుంది. అర్థమవుతుందా? గాలిని ఫిల్టర్ చేసి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని కిరణజన్య సంయోగ క్రియ జరిగిన తర్వాత అది మనకి ఆక్సిజన్గా మారుస్తుంది. నీకు అంత చక్కని ప్రాసెస్ పెట్టాడు. ఇప్పుడు బయట నుంచి గాలి వచ్చిన తమ్ముడు, బయట నుంచి గాలి వచ్చిన తర్వాత ముక్కు ద్వారా మనం గాలి పీరుస్తాం, పీల్చిన తర్వాత ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది, ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిన తర్వాత రక్త కణాలు అది సేకరిస్తుంది, సేకరించిన తర్వాత ఆక్సిజన్గా మార్చుకుంటుంది, ఆక్సిజన్ కింద మార్చుకుని ఏం చేస్తుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదిలేస్తుంది. ఇది ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్ని నాశనం చేసుకున్నాడు మనిషి, చెట్లు నరికేసుకున్నాడు. ఒకప్పుడైతే బజార్కి వెళ్ళాలంటే మనం ఏం తీసుకుని వెళ్ళేవాళ్ళం, బ్యాగ్ ఏదో తీసుకుని వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు పాలిథిన్ కవర్లు వచ్చేసినాయి, అవునా కదా. యూజ్ అండ్ త్రో. భోజనాలు వడ్డించాలంటే ప్లేట్లు పెట్టేవారు, లేదా అరిటాకులు పెట్టేవారు. ఇప్పుడు అంతా కూడా ఏమొచ్చేసినాయి, రెడీమేడ్ వచ్చేసినాయి, ప్లాస్టిక్లు వచ్చేసినాయి. ఇవన్నీ వచ్చేయడం, పెద్ద తుప్ప కింద ఉండిపోవడం, పెద్ద పెద్ద తుప్పల కింద ఉండిపోవడం, ఎక్కడికక్కడ స్టోరేజ్ అయిపోవడం, వీటి వలన ఎంత హాని జరుగుతుందో మనిషి గుర్తించటం లేదు. అర్థమైందా? సుఖానికి అలవాటుపోయిన మనిషి గుర్తించటం లేదు. ఇప్పుడు మోటార్ వాహనాల వలన ఎంత కాలుష్యం. ఇప్పుడు వాటర్ వాహనాలు ఆఫ్ చేసేసారు, బళ్ళు ఆఫ్ చేసేసారు, కార్లు ఆఫ్ చేసేసారు, బస్సులు ఆఫ్ చేసేసారు, సమస్తాన్ని ఆఫ్ చేసేసారు. ఢిల్లీలో చూడు ఈరోజు కాలుష్యం ఎంత తగ్గిపోయింది అని చెప్తున్నారు, అవునా కదా. అంటే మనిషి అనేవాడు ఇది ప్రకృతిని సర్వనాశనం చేసుకున్నాడు. ఇది ఎవరు కాదనలేని వాస్తవం. గాలిని కాలుష్యతం చేసేసుకున్నాడు. ఒక మాట చూపిస్తాను చూడు జాగ్రత్తగానే. యెషయా గ్రంథము 55వ అధ్యాయము, యెషయా గ్రంథము 55వ అధ్యాయం తీయ ఒకసారి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనాన్ని చూడు ఒకసారి. 10వ వచనం 55:10. కలుగుటకై ఇంకో మాట చూద్దాం ఒకసారి. ఓషా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. 4వ అధ్యాయం 1వ వచనం చాలా జాగ్రత్తగా పరిశీలిద్దాం.
ఓషియా గ్రంథము ఓషియా గ్రంథము 4వ అధ్యాయము తీసావా ఓషియా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం ఇజ్రాయేలు వారలారా యెహోవా మాట ఆలకించుడు సత్యమును కనికరమును దేవుని గురించి జ్ఞానమును దేశమందు లేకపోవడం చూచి యెహోవా దేశ నివాసులతో వాజ్యపాడుచున్నాడు 2వ వచనం మనుషులు ఎలా ఉన్నారో చెప్తున్నాడు అబద్ధపు సాక్ష్యము పలుకుటయు అబద్ధమాడుటయు హత్య చేయుటయు దొంగిలించుటయు వ్యభిచరించుటయు వాడుకాయను జనులు కన్నము వేసెదరు మానక నరహత్య చేయుదురు కాబట్టి 3వ వచనం దేశము ప్రలాపించుచున్నది కాబట్టి దేశము ప్రలాపించుచున్నది పైన జరిగిన దానికి దేశం ఎందుకు ప్రలాపిస్తుంది దేశంలో ఏముంది అబద్ధ సాక్ష్యం పలికే వాళ్ళు ఉన్నారు దొంగతనాలు చేసేవారు ఉన్నారు వ్యభిచరించే వాళ్ళు ఉన్నారు ఇలాగా దేశం ఎందుకు ప్రలాపిస్తుందో ఎలాంటి మనుషులు ఉన్నారో మనకు చెప్తుంది కదా కాబట్టి దేశం ప్రలాపించుచున్నది దాని పక్షులను ఆకాశ పక్షులను కాపురస్తులు అందరూ క్షీణించుచున్నారు ఇక్కడ చెప్తున్నాడు సముద్ర మత్స్యములు కూడా గతించుచున్నవి ఒకడు మరొకడితో వాదించినను ప్రయోజనము లేదు ఒకని గద్దించినను కార్యము కాకపోవును చూసారా ఇక కరెక్ట్గా క్లియర్గా చెప్తున్నాడు కాబట్టి దేశం ప్రలాపించుచున్నది అన్నాడు మనిషి ముందు పాడైపోయాడు మనిషి స్వార్థపరుడైపోయాడు తను బ్రతుకుతే చాలు ఇతరులు ఏమైపోయినా పర్వాలేదు ఇదే కదా స్వార్థపూరితమైన ఆలోచన రాజమండ్రి ప్రాంతంలో పేపర్ మిల్ అనే ఒక ఫ్యాక్టరీ ఉంది చాలామందికి ఉపాధిని కల్పించారు చాలామంది ఉపాధిని సొంతం చేసుకున్నారు కొన్ని కోట్ల టర్న్ ఓవర్ అది అయితే ఈ పేపర్ మిల్లో నుంచి వచ్చేటువంటి వ్యర్థమైనటువంటి వాటర్ భయంకరమైనటువంటి వాటర్ని అంతటిని కూడా గోదావరి నీటిలో కుదిలేస్తున్నారు అర్థమవుతుందా అందులో నుంచి ఒక రకమైనటువంటి పొగ వస్తుంది బయటకు మీకు పేపర్ మిల్ ప్రాంతంలో మీరు ఎప్పుడైనా అబ్జర్వేషన్ చేయండి రాజమండ్రి ప్రాంతంలో అక్కడ చెట్ల మీద ఆకులు మనకు కనబడితే ఆకులు పచ్చగా ఉంటాయి మనకు యాక్చువల్ కానీ ఈ చెట్టు మీద ఉన్నటువంటి ఆకులు కలర్ మారిపోయినాయి నేను చూశాను ఆ చెట్టు అంతా కూడా పొగ కమ్మేసినట్లు తెల్లని పిండి అతి తెల్లని పిండి అంతా కూడా అందు మీద ఉంది ఇది మనుషులు పీరుస్తున్నారు ఆ గాలి అందుకని ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు గమ్ముని హార్ట్ అటాక్స్ వస్తాయి ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందులు గురవుతున్నారు ఈ ఫ్యాక్టరీ వల్ల వచ్చేటువంటి రసాయనికమైనటువంటి వ్యర్థాల వలన క్లోరోఫామ్ వలన వీటి వలన మనిషి యొక్క ఆయుష్కాలం తగ్గిపోతుంది అలాగే ప్రకృతి కూడా సర్వనాశనం అయిపోతుంది పీల్చే గాలిలో కలుషితం అయిపోతుంది చాలా భయంకరమైనటువంటి విపత్తులు సంభవిస్తున్నాయి మనకు తెలుసు ఆ చుట్టుపక్కల చిన్న చిన్న పక్షులు కూడా నశించిపోతున్నాయి ఇప్పుడు సెల్ ఫోన్ టవర్స్ ఉన్నాయి ఈ సెల్ ఫోన్ టవర్స్ వలన ఎన్ని పక్షులు నశించిపోతున్నాయి ఎన్ని పక్షులు నశించిపోతున్నాయి ఇప్పుడు రాజమండ్రిలో ఫ్యాక్టరీ ఉంది ఫ్యాక్టరీ దగ్గర చాలామంది చచ్చిపోతున్నారు చచ్చిపోతున్నందుకు ఇదిగో ఈ ఫ్యాక్టరీలో నుంచి వచ్చేటువంటి కలుషితమైనటువంటి వాయువును దేవుడే పంపించి ఆ దేవుడే తన ఉగ్రతను రాజమండ్రి ప్రాంతంలో ఉన్నటువంటి పేపర్ మిల్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత వాస్తవ్యులందరికీ కూడా ఈ యొక్క కలుషితమైనటువంటి గాలినిచ్చి దేవుడు తన ఉగ్రతను కుమ్మరిస్తున్నాడు అనడం ఎంతవరకు న్యాయం ఎంతవరకు న్యాయం దేవుడు గోజాడుతున్నాడు మీ అధికారులు ద్రోహులు దొంగలు వాళ్ళ కట్నములు కోరుదురు అని అన్నాడు అయ్యా బాబు ఎంతమంది చచ్చిపోతున్నారా బాబు ఈ ఫ్యాక్టరీ వలన ఎంతోమందికి ఉపాధి ఇస్తున్నారో కానీ కొంతమంది కొన్ని లక్షల మంది చనిపోతున్నారో ఈ వాటర్ తాగడం వలన ఎంతోమందికి హాని జరుగుతుందని ఎన్ని రిపోర్ట్స్ ఇచ్చినా సరే ఆ వచ్చేటువంటి అధికారులు లంచాన్ని కోరుకోవడం లంచాన్ని తీసుకోవడం తీసుకున్న తర్వాత అది మూట కట్టుకోవడం వెళ్ళిపోవడం ఇక అమాయక ప్రజల కోసం ఏమాత్రం ఆలోచించడం అనేది ఏమైనా ఉందా కనీసం ఆలోచించడం ఇప్పుడు ఈ విషయాన్ని తీసుకెళ్ళి దేవునికి లింకెడేద్దామా ఈ విషయాన్ని తీసుకెళ్ళి దేవునికి లింకెడేద్దామా దేవుని ఉగ్రత వలన ఇది వచ్చేస్తుందని లింకెడేద్దామా
లింక్ అట్లా. ఇప్పుడు వ్యర్థమైనటువంటి పదార్థాలు అన్నిటి వలన, వ్యర్థమైనటువంటి రసాయనిక పదార్థాల వలన బ్యాక్టీరియా అనేది పుడుతుంది. ఖచ్చితంగా బ్యాక్టీరియా కన్నా చిన్నది వైరస్. అంటే బ్యాక్టీరియా అయినా మన సూక్ష్మ దర్శిని ద్వారా, మైక్రోస్కోప్ ద్వారా చూస్తాం. అంతకంటే చిన్నది ఏంటి అంటే వైరస్. ఇది పుట్టుక కారణం ఏంటంటే మనిషిలో ఉన్నటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు. మన సబ్జెక్ట్ మాట్లాడాను, పురుగును పుట్టించింది ఎవరన్నా సబ్జెక్ట్ మాట్లాడాను నేను. వ్యవసాయ రంగంలో కొత్త కోణోడు వచ్చింది తమ్ముడు. ఈ వ్యవసాయ రంగంలో కొత్త కోణం అనేది పీడిఎఫ్ ద్వారా మనకు యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది. ఇంతకుముందు మొక్కల మీద ఏం చేసేవారంటే పురుగుల మందు చల్లేవారు. పురుగుల మందు చల్లుతుంటే 1000 రూపాయలు అవుతుంది అనేసి ఇంకా తగ్గించాలి. అంత స్వార్థం వచ్చుడు ఇంకా తగ్గించాలి అని ఏం చేస్తున్నారంటే, ఏ పురుగు పట్టిందో ఆ పురుగుకు వైరస్ ఎక్కిస్తున్నారు. అందులో కూడా చెప్తున్నారు వైరస్ ఎలా సృష్టించాలో కూడా చెప్తున్నారు. ఇంత టెక్నాలజీగా వైరస్ ఎలా సృష్టించాలో, దానికి ఏ ఆకు మీద వెయ్యాలో, ఆ ఆకు తిన్న తర్వాత ఇంకా కత్మ పురుగులకి ఎలాగ వస్తుంది అంటే, తక్కువ ఖర్చుతో ఈ పురుగును సృష్టించి బయటకు పంపిస్తున్నారు. అవునా? పోనీ ఒరు బాబు ఈ వైరస్ సృష్టించండి, ఈ ప్రకృతిని సర్వనాశనం చేసేసుకోండి, ప్రకృతిని మొత్తం నాశనం చేసేసుకోండి, దేవుడైన చెప్పాడు ఏంటి ఆయన చేసిన ప్రకృతి. ప్రధాన ఒక బొమ్మ చేసావు, చాలా కష్టపడి బొమ్మను చాలా కొన్ని గంటలు నిద్రాహారాలు మానేసి రెస్ట్ అనేది లేకుండా బొమ్మను తయారు చేసావు. నువ్వు తయారు చేసిన తర్వాత దాన్ని వెళ్ళిన తర్వాత ఎవరన్నా పేకలే నలిపేసాడనుకో, సపోజ్ ఎంత కష్టపడింది అంతా ఏమైపోతుంది? అసలు నీకు ఎంత కోపం వస్తుంది? చాలా కోపం వస్తుందా? మరి ప్రకృతిని నాశనం చేస్తే దేవుడు కోపరాదా? వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది. ఇది ప్రకృతిని సర్వనాశనం చేసుకున్నాడు. ఇది స్పష్టంగా రాయబడింది చూడు. కాబట్టి దేశం ప్రలాపించుచున్నది, దాని పశువులను ఆకాశ పక్షులను కాపురస్తులు అందరూ క్షీణించుచున్నారు. ఒకడు మరి ఒకటితో వాదించినను ప్రయోజనము లేదు, ఒకని గద్దించినను కార్యము కాకపోవును అని ఉంది. చూడు పైన ఉందో చూడు ఒకసారి పైన రెండో వచనం. జనాలు ఎలాగున్నారో, ఏం చెడిపోయిందో చెప్తున్నా. అబద్ధపు సాక్ష్యము పలుకుటయు, ఏం చెప్తున్నారట? అబద్ధ సాక్ష్యం కలుపుతున్నారట. తర్వాత అబద్ధం ఆడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకాయను. వాడుకాయనంటే వాడుక, వాడుక అంటే అర్థమేటో తెలుసా? చిన్నపిల్లల్ని అడుగు ఒకసారి, ఆ బాబు ఉదయాన్నే లేచి ఏం చేస్తావంటే, ఉదయాన్నే లేచినంటే పాచిపళ్ళు తోముకుంటాను, ముఖాన్ని కడుక్కుంటాను, స్నానం చేస్తాను, చింపురు జుట్టు దువ్వుకుంటాను, స్కూల్కి వెళ్తాను. ఇది వాడు వాడుక, అంటే అనుదిన వాడుక. అంటే మనుషులకి ఏ వాడుక అయిపోయినాయి, అవి చేయకుండా ఉండలేకపోతున్నారు. ప్రతిరోజు అది చేయకుండా ఉండలేకపోతున్నారు. కనుక ప్రకృతిని వినాశకారకుడుగా మనిషి కనబడుతున్నాడు కదా. మనకు తెలుసు ఫ్యాక్టరీలో నుంచి వచ్చేటువంటి రసాయన పదార్థాలు, గాలి కలుషితము, నీరు కలుషితము, తినే తిండి కలుషితము. చూడు ఇప్పుడు బియ్యపు గింజలు, బియ్యపు గింజల్ని ఏటిది బంగాళదుంపలో నుంచి తీసి గింజలు చేస్తున్నారు, గుడ్లు తయారు చేస్తున్నారు కృత్రిమంగానే. యాప్లికాయలు ఇంతకుముందు మనం తీసుకెళ్తే యాప్లి, ఒక బాబు ఏదైనా అనారోగ్యం వస్తే ఫలాలు తినరా అని చెప్పారు, ఇప్పుడు ఫలాలు తినొద్దంటున్నారు కదా. చేసిందంతా ఇడి చేశాడు, చేసిందంతా సర్వాశను ఇడి చేసుకున్నాడు. ఈ వైరస్ పుట్టింది. దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడో కూడా చెప్పు గింజేస్తాను. చూడు ఒకసారి, ఒకసారి రోమిలికి రాసిన పత్రిక, రోమపత్రిక 1వ అధ్యాయము, రోమపత్రిక 1వ అధ్యాయము 24వ వచనం చూడు. 24వ వచనం పైన 22వ వచనం చూడు. వారి అవివేక హృదయం అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకునిచ్చు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడకు దేవుని యొక్క మహిమను, క్షయముకు మనుషుల యొక్క, పక్షుల యొక్క, చతుష్పద జంతువుల యొక్క, పురుగుల యొక్క ప్రతిమా స్వరూపములుగా మార్చిరి. ఈ హేతువు చేత, అంటే తను సృష్టించినటువంటి దేవుడు ఎవరో తెలుసుకోకుండా, తను సృష్టించిన వాణ్ణి ఎరగకుండా, వీళ్ళు భయంకరమైనటువంటి ఆలోచనలతో ఏం చేశారంటే దేవుని సృజించారు వీళ్ళు. రైట్. సృజించిన తర్వాత ఇక్కడ అంటున్నాడు, ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి,
వారు తమ హృదయములో పుట్టే దురాశ అనుసరించి, తమ హృదయంలో పుట్టే దురాశను అనుసరించి. నీకు అర్థమవుతుందా? స్వస్థంగా ఉంది అక్కడ. మనిషి హృదయంలో పుట్టిన దురాశ సుఖవంతమైన జీవితాన్ని జీవించాలి, సుఖవంతమైన జీవితాన్ని వెళ్ళపొచ్చాలి. ఇది దురాశ అనుసరించి తమ శరీరములు పరస్పరం అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. దేనికి అప్పగించేశాడు? అప్పగించేశాడు, అపవిత్రకు అప్పగించేశాడు. ఇప్పుడు తండ్రి ఇంట్లో ఉండమంటున్నాడు. లేదు లేదు, నువ్వు నాకు వద్దు, నా ఆస్తి నాకు ఇచ్చే, నీతో నాకు సంబంధం లేదు అని, నా ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతాను, నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తిస్తాను, నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతాను, నీ దగ్గర ఉంటే నాకు కొంచెం చాలా ఇబ్బందికరంగా ఉంది, నేను నీతిగా బతకలేకపోతున్నాను, మందు తాగలేకుండా ఉండలేకపోతున్నాను, వ్యభిచారం చేయకుండా ఉండలేకపోతున్నాను, దొంగతనం చేయలేకుండా ఉండలేకపోతాను, నీ దగ్గర ఉంటే చాలా కష్టంగా ఉంది నాకు, దయచేసి నా ఆస్తి అంతా పంచిచ్చే అనేసి నువ్వు అడిగితే బతులాడతాడు. పాపం ఎంత బతులాడతాడో, చాలా బతులాడాడు. ఒరే, నా దగ్గర నుంచి దూరం అయిపోవడం వలన నువ్వు ఏ స్థితికి వెళ్ళిపోతావో నువ్వు అర్థం చేసుకో. ఎందుకంటే ఈ ప్రకృతి తయారు చేసింది నేను, ఈ ప్రకృతిని ఎలా ఉపయోగించుకోవాలో నాకు తెలుసు, అంతే కదా? ఈ ప్రకృతిని ఎలా ఉపయోగించాలో నాకు తెలుసు. ఇప్పుడు టీవీ తయారు చేసిన వాడికి దాన్ని ఎలాగ ఆపరేట్ చేయాలో మొత్తం తెలుసు వాడికి, అవునా? ఎక్కడ ఏ కంప్లైంట్ వస్తే దాన్ని ఎలా రిపేర్ చేయాలో మొత్తం తెలుసు ఎవరికే, దాన్ని క్రియేటర్కే. అలాగే దేవుడు కూడా క్రియేటర్ కనుక ఈ ప్రకృతిని ఎలాగ ఉపయోగించుకోవాలో నువ్వు పరిశీలించి నీ అంతటి నువ్వు తెలుసుకునే బదులు దైవ గ్రంథంలో నేను తెలియపరచాను, దాన్ని చదువు. చదవడం వల్ల ఏమవుతుంది అంటే ఈ ప్రకృతి నువ్వు ఎలా ఉపయోగించుకోవాలో నీకు తెలుస్తుంది. సమ్మతించిన మాట వినిని ఎడల మీరు భూమి మీద మంచి ఆహారం తిందురు అన్నాడు దేవుడు కదా. నువ్వు సమ్మతించటం లేదు, నువ్వు సమ్మతించకుండా ఏం చేస్తున్నావు? ప్రకృతిని వినాశనం చేసుకుంటున్నావు. ఇక్కడ అంటున్నాడు ఎవరికి అప్పగించేశాడు? అపవిత్రతకు అప్పగించేశాడు. అర్థమైందా? ఇదిగో నీ ఇష్టం, వాడి దగ్గరికి వెళ్ళు. వాడి వలన వచ్చేటువంటి నష్టం, వాడి వల్ల వచ్చేటువంటి ఇబ్బంది అప్పటికైనా నేను దేవుడు గుర్తుకొస్తాడా? చూడు, దేవుణ్ణి విడిచిపెట్టేసి ఒక మనిషి వెళ్ళిపోతే, వెళ్ళిపోయిన తర్వాత వాడి పరిస్థితి ఏమైపోయింది ఒకసారి చూడు. లోకా సువార్త ముగించేస్తాను నేను. లోకా సువార్త తీసావా? 13వ అధ్యాయము. లోకా సువార్త 15వ అధ్యాయము, 15వ అధ్యాయం, లోకా సువార్త 15వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. 17వ వచనం, దేవుని విడిచిపెట్టేశాడు, నాకు వద్దు అన్నాడు, నీ దగ్గర ఉంటే నాకు ఇబ్బంది అన్నాడు, నీ ఆజ్ఞలు నేను నెరవేర్చనన్నాడు, నీ మాటలు నేను విన్నన్నాడు, నేను వ్యభిచారం చేస్తానన్నాడు, వీటన్నిటికి దేవుడు అడ్డనుకున్నాడు, తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత 17వ వచనం చెప్తా, అయితే బుద్ధి వచ్చినప్పుడు అంటే దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత 15 15లో చూడండి ఒకసారి చెప్తాను. అందుచేత ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమంతా గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తులు ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వాణిని పంపాను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను గాని, అంటే పందులు పొట్టు తింటాయి, అసభ్యమైనటువంటి భయంకరమైన తింటాయి పందులు. పోనీ ఆడిని అన్నా తిని నా కడుపు నింపుకుందామని ఆశపడ్డాడట, అది దొరకలేదట. అరే, దేవుని విడిచిపెట్టిన తర్వాత పరిస్థితి ఎలా మారిపోయింది? ఎలాంటి భయంకరమైనటువంటి రోత తినే పరిస్థితికి వచ్చింది? ఈరోజు మనుషుల పరిస్థితి కూడా అదే. ఇప్పుడు ఆశపడను కానీ ఎవడునూ అని ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు, ఎప్పుడు బుద్ధి వచ్చింది? ఇప్పుడు ప్రజానీకానికి ఇప్పటికైనా బుద్ధి వస్తుందా? వస్తుందా? బుద్ధి వస్తుందా? బుద్ధి వచ్చినప్పుడు ఇక్కడ ఒక్కసారి చేపెట్టి ఇంకో పాయింట్ చూపిస్తాను చూడు తమ్ముడు, ఇంకో పాయింట్ చూపిస్తాను. ప్రకటన గ్రంథంలో 13వ అధ్యాయం చూడు ఒకసారి. 13వ అధ్యాయము ప్రకటన గ్రంథం
పదమూడవ అధ్యాయము క్షమించినప్పుడు పదహారవ అధ్యాయము ప్రకటన గ్రంథం పదహారవ అధ్యాయము ఎనిమిదవ వచనం చూద్దాం. నాలుగవత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులు అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడెను. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయెను. ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరచునట్లు వారు మనసును మారు మనసు పొందిన వారు కారు. పదవ వచనం పదహారవ అధ్యాయం పదవ వచనం. ఐదవ దూత తన పాత్రను అక్రూర మృగం యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా అక్రూర మృగం యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తమకు కలిగిన వేదన బట్టి తమ నాలుకలను కరుచుకుని చుండిరి. తమకు కలిగిన వేదనను బట్టి పుండ్లును బట్టి పరలోకమందున్న దేవుని దూషించిరి గాని తమ క్రియలు మాని మారు మనసు పొందినవారు కారు. చూసావా, ఇప్పుడు బుద్ధి వచ్చిన తర్వాత దేవుని దూషిస్తే, దేవుని అవమానపరుస్తే ఇంకా ఆయన ఏం చేస్తాడు? నాతో పని లేనప్పుడు నేనేం చేస్తాను, నాతో పని లేనప్పుడు నేనేం చేస్తాను, నువ్వు వద్దురా బాబు, నా దగ్గర రావద్దురా బాబు, నువ్వు నీ మాటలు నేను వినండిరా బాబు, నేను అస్సలు నేను అంగీకరించను అంటున్నప్పుడు ఎంత బొద్దులాడతాడు ఆయన? వదిలేశాడు, వదిలేశాడు. వదిలేసిన తర్వాత ఇప్పుడు ఏ ఏ అపవిత్రతకైతే అప్పగించాడో అపవిత్రత యొక్క ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నాడు ఈరోజు. నీకు అర్థమవుతుందా? ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నాడు. ఇందాక మనం ఎక్కడ సందర్భం మాట్లాడుకున్నాం? లోక సువార్త 15వ అధ్యాయము చూడు ఒకసారి. 15వ అధ్యాయము అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కులివాండ్రులకు అన్నము సమృద్ధిగా ఉన్నది. నేనైతే ఇక్కడ ఆకలి ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధంగా నీ ఎదుట పాపము చేసిన ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకునేటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివారిలో ఒకటిగా పెట్టుకోనమని అతనితో చెప్పుదని అనుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. వాడు దూరముగా ఉన్నప్పుడు, ఎక్కడ దూరంగా ఉన్నప్పుడు అంటే అర్థమేంటి? బుద్ధి వచ్చి ఈ సమస్త సృష్టిని కలిగించింది నా తండ్రే కదా. గాలిని స్వచ్ఛమైంది ఇచ్చాడు, నీటిని స్వచ్ఛమైంది ఇచ్చాడు, ప్రకృతి మొత్తం స్వచ్ఛమైంది ఇచ్చాడు, స్వచ్ఛమైన ఆహారాన్ని ఇచ్చాడు. ఇదిగో నా తప్పిదం వలన, నేను చేయకూడని దుర్మార్గపు క్రియలు చేయడం వలన, నేను స్వయంగా ఆలోచించటం వలన ఈరోజు నేను నా ప్రకృతి, నేను నుంచున్న కొమ్మను నేనే నరికేసుకున్నాను. దేవా నన్ను కరుణించవయ్యా అని ఒక్కసారి ఆయన పాదాల మీద పడితే, ఆయన ఇంకా దూరంగా ఉన్నప్పుడేనట. నువ్వు చూడు అక్కడ బైబిల్ ఏమని చెప్తుంది, నీ మనసు ఇంకా దూరంగా ఉన్నప్పుడే ఆయన ఎమ్మటిని అలర్ట్ అయ్యేటువంటి దేవుడు. అంటే ఇప్పుడు మనుషులు తమ దుష్టక్రియలను విడిచి, తన దుర్మార్గపు క్రియలను విడిచి దేవుణ్ణి వేడుకుంటే దేవుడు ఖచ్చితంగా ఎటువంటి దాన్నైనా సరే నయం చేసేటువంటి అధికారం ఆయనకు ఉంది. ఆయనకి విత్ ఇన్ సెకండ్స్ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి నేను చెప్తుంది ఏంటంటే, ఇది దేవుని ఉగ్రత వల్ల వచ్చింది కాదు, మనుషులు స్వయంకృతమైన అపరాధం వలన తన నుంచున్న భూమిని తనే కూర్చుకున్నాడు, తన నుంచున్న భూమిని తానే గుల్ల చేసుకున్నాడు. హఠాత్తుగా యొక్క భూమి లోపలికి ఇల్లుకుపోయాడు. దేవుడు ఎన్నోసార్లు హెచ్చరించాడు, అయినా ఆయన మాటను కేదర చేయలేదు. ఎప్పటికైనా దేవుని మాటను విని ఖచ్చితంగా ఆయన పాదాల మీద పడతా, దేవుడు ఖచ్చితంగా ఈ వైరస్ బారి నుండి మనల్ని రక్షించడానికి అవకాశం ఉంటుంది. నాకు తెలిసి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, కేరళలో ముఖ్యమంత్రి అనౌన్స్ చేశాడు, యేసుప్రభుని నమ్మండి అయ్యా, ఆయన వల్లే స్వస్థ జరిగింది అనేసి. ఢిల్లీ ముఖ్యమంత్రి కూడా యేసుక్రీస్తు వారి కోసం చెప్పాడు, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా యేసుప్రభు కోసం చెప్పాడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మన హైదరాబాదు ముఖ్యమంత్రి గారు, అంటే తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా యేసుక్రీస్తు కోసం చెప్పారు. ఇంతమంది యేసుక్రీస్తు కోసం చెప్తున్నారు, ఆయనే రక్షిస్తాడు, ఆయనే రక్షిస్తాడు అనేసి. కానీ కొంతమంది బోధకులు మాత్రం యేసుక్రీస్తే శిక్షించారు అంటున్నారు. చిత్రంగా లేదు,
అన్నిలలో అన్నిలేమంటున్నారు ఆయన రక్షిస్తాడు ఆయన పాదాల మీద పడమంటున్నారు ఏలేమన్నారు ఆయనే శిక్షించాడు అంటున్నారు ఇంకో సందర్భం కూడా ఉంది తమ్ముడు ఆ సందర్భాన్ని కూడా మరి మనం వివరిద్దాం చాలా మంది అంటున్నారు ఒక మాట ఏమంటున్నారంటే దేవుని సెలవు లేకుండా దేవుని సెలవుతోనే కరోనా వైరస్ వచ్చిందని కొంతమంది మూర్ఖులు కూడా మాట్లాడుతున్నారు అది కూడా నీ క్లారిటీ ఇస్తాను మరి సెలవు తీసుకుందామా నీ క్లారిటీ అయిందా అయితే ప్రార్థన చేసుకుందాం మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తిమంతుడు వేరు మా పర్లోకపు తండ్రిని శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రముల తండ్రి బిడ్డనాయన తనకున్నటువంటి అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి వచ్చి ఉన్నాడు తనతో పాటు కొంతమంది కూడా అనుమానాలను నివృత్తి చేయాలనేటువంటి సదుద్దేశముతో నాయన నీ ఉగ్రత పాత్రను ఒకనొక రోజు ప్రభువా తండ్రి కొంతమంది మనుషుల మీద కుమ్మరించి ఉన్నావు ఇక నాయన భూమి మీద నీ ఉగ్రతను కుమ్మరించే కన్నా మరణానంతరం భయంకరమైన అగ్నిగుండంలోనికి త్రోసేసి ఇక పట్టించుకోకుండా అగ్నిగుండంలో ఎన్ని కేకలు వేసినా సరే పరలోకం అనేది ప్రసాదించకుండా మీ యొక్క క్రియల వలన పొందినటువంటి ఫలితాన్ని అనుభవించండి వదిలేస్తారు నాయన నీ యందు భయభక్తులు కలిగినటువంటి వారిని పరలోకానికి నడిపించడానికి మీరు నాయన ఎంతోమంది ప్రవక్తలను పంపించారు ఎంతోమంది బోధకులను పంపించారు ఎంతోమంది ద్వారా మాకు బోధను వినిపించారు నాయన ముందుకుంటే ఎన్నో జాగ్రత్తలు చెప్పారు వాటి ఎన్నిటిని గ్యాదర్ చేయకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించి మానవ జాతి మీదకి భయంకరమైనటువంటి ఉగ్రత రప్పించుకున్నాం మమ్మల్ని క్షమించండి మా ప్రపంచాన్ని రక్షించండి రక్షించగల సమర్థులు మీరు తప్ప ఎవరు లేరు కనుక తండ్రి దయచేసి ఈ భయంకరమైన విపత్తు నుంచి మా ప్రపంచాన్ని రక్షిస్తారని కోరుకుంటూ నీ బిడ్డలుగా నాయన అర్థిస్తున్నాం ఎంతోమంది నాయన ఈరోజు ప్రార్థనలో ప్రభువ కన్నీరు మున్నీరైనాయన ప్రార్థిస్తున్నారు కరోనా వైరస్తో చనిపోయిన కుటుంబాలకు ప్రభువ వాళ్ళు ఎంత దుఃఖంలో ఉన్నారో ఎవరికి తెలియదు తండ్రి వాళ్ళ విషయంలో నాయన మీరు కృప చూపించండి ఆ కుటుంబానికి ఓదార్పులు ప్రసాదించమని నాయన ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాసన్నిధి చేర్చుకుంటారని త్వరలో రాని అన్న యేసుక్రీస్తుల వారి పుణ్యనామం ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరులారా, విన్నారు కదా ఈ యొక్క ప్రశ్న జవాబులు కార్యక్రమం. ఎంతో చక్కగా వివరించిన నానన్న గారికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలానే ఇంకా ఎవరికైనా సరే ఎటువంటి ప్రశ్నలు డౌట్స్ ఏమైనా ఉన్నా సరే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో కామెంట్లో పెట్టినట్లయితే మీ యొక్క ప్రశ్నకు జవాబు కూడా అందజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించి ఈ యొక్క అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారనేసి మనం చేసుకుంటూ అందరికీ వందనాలు.